చంద్రయాన్ 3తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈసారి సూర్యుడి మీద పరిశోధనలు చేయబోతోంది. ఇటీవలే చంద్రుడి మీదకు రోవర్ ల్యాండర్లను ప్రయోగించిన ఇస్రో ఆదిత్య L1 ప్రాజెక్టుతో సూర్యుడి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రయాన్, మంగళయాన్ తరువాత ఇస్రో చేపట్టబోతున్న అతి కీలకమైన ప్రాజెక్టుగా ఈ ఆదిత్య L1 నిలవబోతోంది. సూర్యుడి మీద ఇస్రో అసలు ఎందుకు పరిశోధనలు చేయాలనుకుంటోంది? ఎందుకంటే విశ్వం కోటానుకోట్ల నక్షత్రాల సమాహారం. ఈ నక్షత్రాలు నిరంతరం శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి. విశ్వం పుట్టుక, భవిష్యత్తుల గురించి తెలుసుకోవడానికి నక్షత్రాలే ప్రధాన ఆధారం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడిని పరిశోధిస్తే విశ్వం గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సూర్యుడిలాంటి నక్షత్రాల్లో ఉండే పరిస్థితులను భూమి మీద సృష్టించి వాటిపై పరిశోధనలు చేయడం అసాధ్యం. అందుకే నేరుగా సూర్యుడిపైనే పరిశోధనలు చేసేందుకు అంతరిక్ష సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఇస్రో సూర్యుడి గురించి తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయోగమే ఆదిత్య L1. ఇప్పటికే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యుడిని పరిశీలించేందుకు చాలా ప్రయోగాలు చేశాయి. సూర్యుడి గురించిన సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాదు, సూర్యుడి మీద నిరంతరం ఓ కన్నేసి ఉంచడానికే ఇస్రో ఈ ప్రయోగం చేస్తోంది. ఇంతకీ ఆదిత్య L1 అంటే ఏంటి? ఆ పేరు ఎందుకు పెట్టారు? సూర్యుడి మీద పరిశోధనలకు ఇలా ప్రోబ్లను పంపిస్తున్న 4వ దేశంగా భారత్ నిలవబోతోంది. 2023 ఆగస్టు 26న నింగిలోకి వెళ్లే ఈ అబ్జర్వేటరీ 4 నెలల ప్రయాణం తరువాత తన నిర్దిష్ట కక్షలోకి వెళ్లబోతోంది. ఈ అబ్జర్వేటరీ సూర్యుడి మీద ప్రయోగాలు చేయడానికి ఉద్దేశించింది కాబట్టి దీనికి ఆదిత్య అని పేరు పెట్టారు. ఆదిత్య అంటే సూర్యుడు. మన ఇస్రో చేయబోతున్న ఈ ప్రయోగం విజయం సాధించాలని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హో ఇస్రో, జై హో భారత్.